ఏరియాలో అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలా అని బాగా ఆలోచించారు. ఒక మంచి నాయకుడు తానుగా ముందుకు రాకూడదు, నేనే నాయకుడినని. కానీ స్పష్టంగా తెలియాలి వీడే నాయకుడు అని. ఒక అడవికి ఎవరు రాజు అని ఆలోచిస్తే సింహమే రాజు. ఈరోజు వాడి ముద్దు ముద్దు మాటలు వినడానికి నేనే ఆతృతగా ఎదురు చూస్తున్నా. రాసు, పైకి రా. గౌరవనీయులైన పెద్దవాళ్లకి, మాతృమూర్తులకి, వేదికను అలంకరించిన పార్టీ పెద్దలకి, నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం మన అన్నయ్య. నమస్తే అన్నగారు. అందరికీ నమస్కారం అన్నా. నమస్తే అన్నా, బాగున్నారా? నేనే మన ఏరియాలో కార్పొరేటర్ పోస్టుకు నించోబోతున్నా. మన పార్టీ ఏమో 50 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉంది, కానీ ఇన్నేళ్లుగా ఏది మారలేదు. పార్టీ గాని, పార్టీ జెండా గాని, పార్టీ చిహ్నం గాని, మన జీవితాలు గాని ఏ ఒక్కటి మారలేదు. కానీ అన్నగారు, అన్నగారి కుటుంబం మంచి మార్పు, మంచి అభివృద్ధి తరతరాలకి కదా అన్నగారు. 30 ఏళ్లు కాదు, ఇంకో 300 ఏళ్లైనా ఇక్కడేది మారబోయేది లేదు. మనల్ని మారనివ్వరు వీళ్ళు. మనలో మార్పు రానివ్వకుండా మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే మనం ఎదిగితే అది వీళ్ళకు మంచిది కాదు. ఏంటి కోపమా? ఆవేశము విడిచి మూలకెళ్లి నుంచోండి. మనం ఆశించే రాజకీయం వీళ్లకు అర్థం కాదు, కానీ వీళ్ళు ఆచరించే రాజకీయం ఏమిటంటే ఓ ఇద్దరు కుల పెద్దల విగ్రహాల్ని ఆవిష్కరించి కులాల్ని కాపాడుకోవడం, మన ఏరియాలో ఉన్న వీధులకి వాళ్ల పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోవడం, అలా మన చెవుల్లో పువ్వులు పెట్టడం, 5 ఏళ్లకోసారి ఓట్లు అడుక్కోవడం. ఆ తర్వాత మనకేమైనా సమస్య వచ్చిందంటే, అంటే ఈ వరదలు వచ్చాయి, తుఫాన్ వచ్చింది, తలదాచుకోవడానికి చోటు లేకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్లి చేతులు చాచాలి, అయ్యా ఏదో ఒకటి చేయండి అయ్యా, పిల్లా పాపాలతో రోడ్డున పడ్డాం అని. వీళ్ళంతా దాన కర్ణులు కదా, ఏదో వీళ్ళ బాబు సొత్తు తీసుకొచ్చి మన చేతుల్లో పెడుతున్నట్టుగా మనం పప్పు ఉప్పు కొంటూ ఇచ్చిన పన్ను డబ్బుని వాళ్ళు మింగేయగా మిగిలింది మనకిస్తారో అది కూడా కుక్కకు బిస్కెట్ వేసినట్టుగా, అది మనం ఏరుకుని వీళ్లకు దండాలు పెట్టాలి. మీ కోపం చల్లారిందా? కూర్చోండి కూర్చోండి. నేను మాట్లాడేది మీకోసం కాదు, తెల్ల బట్టలు వేసుకుని మనసులు మురికిగా ఉన్న మీకోసం కాదు. మిమ్మల్ని నమ్ముకుని మీ ఇంట్లో ఉన్నారే మీ పిల్లా పాపలు, రేపటి తరం వాళ్ల కోసం మాట్లాడుతున్నాను, అర్థం చేసుకోండి. నుంచి చూస్తూనే ఉన్నాను, ఏంటి వచ్చినప్పటి నుంచి అన్నగారి గురించి, పార్టీ గురించి తప్పు తప్పుగా మాట్లాడుతున్నావు? ఆధారం ఉందా నీ దగ్గర? నీకు టికెట్ ఇచ్చిన తర్వాత ఇది అవినీతి పార్టీ అయిపోయిందా? ఆపోజిట్ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నావా ఏంటి? అడగటయ్యా.
కాకి గుడ్లగూబతో వైరం, గుడ్లగూబకి కాకితో వైరం. ఈ కాకి గుడ్లగూబకు సెట్ అవదంట. ఈ గుడ్లగూబ ఏం చేస్తుందంటే, రాత్రుళ్ళు కాకుల కళ్ళు కనిపించవు కదా, కాకి గుడ్లన్నీ గుడుకున మింగేస్తుంది. అదేవిధంగా ఈ కాకి ఏం చేస్తుంది, పగటిపూట గుడ్లగూబ గూటికి వెళ్లి అది పెట్టిన గుడ్లన్నింటినీ గుడుకున మింగేస్తుంది. ఇక్కడ అదే జరుగుతుంది. ఇదే చోట ప్రతిపక్ష నేతలు వచ్చి నా అన్నగారి గురించి ఇదే విధంగా చెప్పి మీ చెవుల్లో పువ్వులు పెడతారు. వాళ్ళేమేం ఊహించుకొని చెప్తారో అవన్నీ ఇందాక మీతో నేనే చెప్పాను. ఎందుకంటే ఇదంతా టైం వేస్ట్ కదా, మీ సమయం వృధా కాకూడదని నేనే చెప్పేశాను. పచ్చకామెలు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందట, అదేవిధంగా ఈ అవినీతి పొరలకి తమ కళ్ళతో చూస్తే అంతా అవినీతిగానే కనిపిస్తుంది. సమయం సరిపోతుందా వాళ్ళు చేసిన అవినీతి గురించి చెప్పాలంటే? నన్ను లిస్ట్ చేసి ఇవ్వమంటారా? అన్నగారు, నేను విషయం చెప్పబోతున్నాను, దయచేసి నాపకండి, ఈ విషయం చెప్పే తీరాలి. ఓ రెండు రోజుల ముందు అన్నగారిని కలవడం కోసం వెళ్లాను. అప్పుడే నా దగ్గరికి వచ్చి చెవిలో చెప్పారు, సింహం ఏ లేదు, ఖర్చులకు ఒక 50 కావాలి, ఇస్తావా, నేను ఒకరికి ఇస్తానని మాటిచ్చాను అని అడిగారు. అన్నగారు అన్నగారు దయచేసి మీరు అడుగుపడకండి, మీరెవరు ఈ ప్రజలకు తెలియాలి. అన్నగారు మీరు మౌనంగా ఉండాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. అన్నగారు 50 అడిగారు. ఏంట్రా ఇది, అన్నగారు 50 అడిగారే, నా దగ్గర నిజంగా డబ్బు లేదు, ఏం చేయాలి కూడా అర్థం కాల. ఎలాగో కింద మీద పడి ఒక 50 మోపు చేసి అన్నగారికి ఇచ్చాను. అప్పుడు ఆయన ఏం చెప్పి తీసుకున్నారో తెలుసా, నేను తిరిగిచ్చేటప్పుడు నువ్వు ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలి, ఇది నా పార్టీ మీద ఒట్టు, నా తల్లి మీద ఒట్టు అని చెప్పారు. అప్పుడే పితికిన పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో నా అన్న మనసు గుణం అంతే స్వచ్ఛంగా ఉంటుంది. చివరిగా ఒకే ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. నేను నా చెల్లెలు మా అమ్మ నాన్నని చూడలేదు. మాకు ఆకలేసినప్పుడల్లా మీరెవరు మమ్మల్ని పస్తులు ఉంచలేదు. ఈ ఏరియానే నా జనాలే. నాకు అమ్మ నాన్న తాత బామ్మ అత్త మామ అక్క చెల్లెలు అన్న తమ్ముడు అంతా మీరే. దానికి కృతజ్ఞతగా మీకు సేవ చేయడానికి, మీ ఇంట్లో పనివాడిగా, మీ వీధులు శుభ్రం చేసేవాడిగా పనిచేయడానికి నన్ను ఆజ్ఞాపించండి, ఆ ఆజ్ఞ ఓటు రూపంలో వేయండి అని వేడుకుంటున్నాను. ఆ రోజు సేటు కూతురిని కిడ్నాప్ చేసినప్పుడు ఇలాగే మారిపోయావు. ఈ రోజు నువ్వు మాట్లాడింది విన్నాక వణుకొచ్చేసిందిరా. నీ మీద ఒట్టు ఎలా మేనేజ్ చేస్తావని భయపడిపోయాను, కానీ సూపర్ గా మేనేజ్ చేసావురా. ఎన్నేళ్ల కలరా ఇది, అన్ని కలిసి వస్తున్న సమయంలో నాకే ఎందుకు ఇలా జరగాలి? నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎవడో ఒకడు నాలోనే ఉన్నాడు, నా ద్వారానే మాట్లాడుతున్నాడు, నన్ను వాడుకుంటున్నాడు, నా జీవితంతో ఆడుకుంటున్నాడు. ఏమంటున్నావురా? అర్థం కాలేదా? ఒక్క ముక్క అర్థం కాలేదు. బావా, మీ స్టేయింగ్ ఇన్సైడ్ మీ, టాకింగ్ త్రూ మీ, యూజింగ్ మీ, బట్ ఐ ఆర్ టార్చరింగ్ మీరా. వేర్ ఇస్ మీరా? ఎందుకంటే మంచిది, డాక్టర్ కి చూపిద్దాంరా. మీరు చెప్పే మనిషి వచ్చేటప్పుడు మీలో ఏం జరుగుతోందో ఏంటో అసలు మీకు బొత్తిగా ఏం తెలియటం లేదు కదా? తెలీదు డాక్టర్. పోనీ ఆయనకి మీరు చేసేది తెలుసా సింహం? తెలీదు డాక్టర్. తెలీదా? అలా కాదు డాక్టర్, అతనికి తెలుసా తెలీదా అన్నది నాకు తెలీదు డాక్టర్. మిమ్మల్ని పూర్తిగా చెక్ చేశాను, మీ ఒంట్లో ఏ సమస్య లేదు, మీ బ్రెయిన్ లో కూడా ఎలాంటి ప్రాబ్లమూ లేదు. ఇది కొంచెం కాంప్లికేటెడ్ గానే ఉంది, మనం ఒక సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే డాక్టర్. సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే నేను ఒక కన్క్లూజన్కి రాగలను, అందుకు మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయి తీరాలి. ఎలక్షన్స్ వస్తున్నాయి, నేను కార్పొరేటర్ గా నుంచుంటున్నా, ఇప్పుడు కుదరదు. ఎలక్షన్ పనులు ఇంకా ఎన్ని రోజులుంటాయి? ఒక 2 వారాలుంటాయి డాక్టర్. బెటర్ నేను అతన్ని ఓసారి డైరెక్ట్ గా మీట్ అవుతాను. నేను ఎలక్షన్స్ అయిపోగానే నేను అతను కలిసే వస్తాను డాక్టర్.
ఏంటి సేటమ్మాయి ఇక్కడేం చేస్తున్నారు? నా పేరు సేటమ్మాయి కాదు, కామాక్షిక. మళ్ళీ కలుద్దాం కామాక్షి. బాయ్. నమస్తే. నమస్తే సేటు. ఇదే మన గుర్తు, కానీ మీకే గుర్తు నచ్చితే దానికే ఓటేయండి చాలు. వెళ్ళొస్తాను. హీరో సింహం వర్దిల్లాలి. అప్పుడు చాలా థ్యాంక్స్ అక్క. ఏమైనా తింటారా మీరు? అక్క మీరేమైనా తింటారా అని అడిగా. లేడు, బిర్యానీలో కొబ్బరికాయలో అయ్యవారు పూజ చేసి ఇచ్చే పళ్ళెం కింద డబ్బులు పెట్టిస్తున్నాడు రా. ఇదంతా చూస్తుంటే వాడే గెలిచేలా ఉన్నాడు రా. ఏ గుర్తుకు ఓటేస్తావురా? కొబ్బరికాయ. ఇప్పుడే ఉంటావు నాకు తెలుసురా, కానీ ఏం చేయమంటావు? నువ్వేం చేయగలవు? నీ దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేసి వచ్చావుగా, నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే రా. అన్నా ఏంట్రా? శాంతి, త్వరగా ఆసుపత్రికి వెళ్దామమ్మా. ఏమైందమ్మా? పేగు సుట్టుకుందయ్యా, త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలయ్యా. భయపడు శాంతి. వెళ్ళి ఆట తీసుకురండి. ఆటో తెచ్చేసా. రే అప్ప, రే సింహం. ఈ అన్నుండగా నీకేమీ కాదు, సరేనా? భయపడకమ్మా, నీకేమీ కాదు. భయపడకు, నేనున్నాను. నీకేమీ కాదు, నువ్వేం భయపడకు, నేనున్నాను. శాంతి అన్నున్నాడమ్మా, ఈ అన్నున్నాడు. నా ప్రాణం ఇచ్చానే సరే. గంగమ్మ తల్లి నాకు శక్తి లేదు. చెల్లమ్మా నీకేం కాదమ్మా. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? స్ట్రెచర్ తీసుకురండి, త్వరగా త్వరగా తీసుకురండి, తీసుకురండి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళండి. మగ పెళ్ళాడు. శాంతి ఎలాగుంది చెల్లెమ్మ? బాగానే ఉంది. ఇంత లేటుగా తీసుకొస్తారా? ఇంకా ఆలస్యం అయ్యి ఉంటే ఏమయ్యేదో తెలుసా? బిడ్డ నా ఆయనకు చూపించమ్మ. సంతోషం. ఏం బిడ్డ? మగబిడ్డ. చల్లగుండు చల్లగుండు. మగపిల్లాడయ్యా. ఇదిగో తీసుకో, ఉంచుకో ఉంచుకో. పెళ్ళాన్ని బాగా చూసుకో. డబ్బు గురించి ఆలోచించుకో, నేనున్నానులే. ఏంటన్నా భయమేం లేదు, దిగులు పడకండి. నేను శాంతిని ఎత్తుకురావడం మీరంతా చూశారు కదా. సరే జాగ్రత్త, నేను రాకపోతే ఏమైంది? వెళ్ళి ఏరియాలో అందరితో చెప్పండి. బదలరా. నేను ఆటో తీసుకురావడానికి వెళ్ళాను కదా, అంతలో నీకు తొందరేంటి? ఎందుకు ఇంత పనిచేశావు? పాపం కడుపుతో ఉందిరా, తనకో బిడ్డకో జరగకూడదు. ఏదైనా జరుగుంటే ఓ అవకాశం కోసం ఎదురు చూశాను, అది వచ్చింది వాడుకున్నాను. ఏమంటావు ఇప్పుడు? ఉత్తరా రాను రాను ఓవర్ అయిపోతున్నావు. నేను పశ్చాత్తాపడాలని కోరుకుంటున్నావా? తనకేం కాలేదు కదరా. అయ్యుంటే
అయ్యా అమ్మ ఉండబట్టే వాడు పుట్టాడురా, నీ గోలేంటే? గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మద్దెలపాలెం జేకే నగర్ కార్పొరేటర్ గా ప్రజా సంక్షేమ పార్టీ అభ్యర్థి శ్రీ సింహాచలం గారు ప్రత్యర్థిగా పోటీ చేసిన శ్రీ మంగళం గారి కంటే 7038 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇవే నా కప్ప మనిషి అలవ కొనిస్తే వాడికి కొప్పుతావా? బొంచేసి వెళ్ళ. ఏంటన్నా, నా విజయంలో నీకు భాగం లేదా? నీ తమ్ముణ్ణి ఆశీర్వదించవా? మేము ఉన్నాం కదా సింహం, నేను చెప్పాను కదా. నమస్తే అండి. ఓకే కదా సింహం, అందరినీ క్లియర్ చేసేయచ్చుగా. అందులో ఏ ప్రాబ్లం లేదు, ఏరియాలో ఎవరు ఉండరు, మొత్తం ఏరియా మీదే. ఎందుకంటే ఆల్రెడీ 2 స్టేట్స్ అటెంప్ట్ చేసి కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయాం. మన ఊళ్ళో అలాంటిదేం లేదండి. ఇక్కడ బిజినెస్ మెన్, కార్పొరేట్ కంపెనీలే చాలా ముఖ్యం. మీరు తృప్తి పడితేనే మమ్మల్ని తృప్తి పరుస్తారు, అప్పుడే అందరం తృప్తిగా ఉంటారు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే? అయితే మా చేతుల్లో ఇక గవర్నమెంట్ పోలీసులు ఎందుకున్నట్టు? సంతకం పెట్టమనండి. పెట్టేద్దాం. పెట్టు. ఏంట్రా ఇది? మొత్తం డబ్బు బావా. ఇంత డబ్బు అన్ని చెడు ఏరియాకి. సూపర్ బావా, సూపర్. అవును, ఇదేంటి ఫైల్ రా? ఏ లేదురా, ఏ లేదంటాను గా. గుచ్చి గుచ్చి అడుగుతావేంటి? సరేగా ఉంటాయి.